జనతా గ్యారేజ్ విడుదలైన రోజు దగ్గర నుండి టాక్ పరంగా చాలా మార్పులు చోటు చేసుకున్నా కలెక్షన్స్ పరంగా మాత్రం ఏ మార్పు లేదు. ఫస్ట్ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ ని కొత్త రికార్డులతో ఉక్కిరిబిక్కిరి చేసిన గ్యారేజ్ సెకండ్ వీక్ లో కూడా ఇంచుమించు అదే జోరు మెయింటైన్ చేసింది. ఇక రీసెంట్ గా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో అందరూ వాస్తవాలను అంగీకరిస్తూ మాట్లాడిన మాటలతో మరింత మంది జనతా గ్యారేజ్ థియేటర్స్ వైపు నడిచారు. పైగా ఈ వారం బక్రీద్ పబ్లిక్ హాలిడేతో థియేటర్స్ లో హౌస్ఫుల్ బోర్డ్స్ పెట్టారు. నిమజ్జనానికి హాలిడే డిక్లేర్ చేయడంతో నైజామ్స్ కలెక్షన్స్ ప్రవాహం చాలా స్ట్రాంగ్ గా కంటిన్యూ అవుతుంది. ఈ వారం కూడా నిర్మలా కాన్వెంట్ తప్ప అంతగా పేరున్న సినిమాలు పెద్ద హీరోల సినిమాలు ఏమీ లేవు. సో యంగ్ టైగర్ రోరింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన గ్యారేజ్ ఈ వీకెండ్ కల్లా వరల్డ్ వైడ్ గా 80 కోట్ల షేర్ సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డాలీ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకి కడప కింగ్ అనే టైటిల్ ఫిక్స్ అయిందని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ సినిమా కథ లీక్ అయింది. ఆ కథ ఏంటంటే పవన్ యంగ్స్టర్ గా ఉన్నప్పుడే ఓ అమ్మాయిని లవ్ చేస్తాడట, కానీ లవ్ లో ఫెయిల్ కావడంతో పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోతాడట. కానీ